హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మారుతి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను ఆఫ్లైన్ ఎస్సీఓ అంటే ఏంటి, ఆన్లైన్ ఎస్సీఓ అంటే ఏంటో పూర్తిగా డీటెయిల్స్గా ఈ వీడియోలో నేను చెప్తాను. అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో షేర్ చేస్తుండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ముందు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చెప్పే ట్యుటోరియల్ మొత్తం మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది, లేకపోతే స్కిప్ చేస్తే ఆ పార్ట్ వరకు మీకు అర్థం కాదు, మళ్ళీ ఫేక్ వీడియో అనుకుంటారు. అందుకని మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, ముందుగా మీరు ప్రీవియస్ వీడియోలో నేను రెండు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, ఫస్ట్ది వచ్చేసి VMB అంటే వీడియో మార్కెటింగ్ బ్లాస్టర్ ప్రో, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి ట్యూబ్ ర్యాంక్ G3 Pro, దీన్ని కూడా ఎలా డౌన్లోడ్ చేయాలి అలాగే ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. ఇక్కడ ఈ రెండు సాఫ్ట్వేర్స్, ఫస్ట్ దాని యూజ్ ఏంటో నేను ఇలా చెప్పాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకు ఒక టాపిక్ తీసుకున్నాం కదా, ఆ టాపిక్ని ఇక్కడ ఎలా సెర్చ్ చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోస్ మొత్తం చెప్పాను. కానీ ది టైటిల్, మనకి ఎంత టైటిల్ ఉంటే మనం 100% ఎస్సీఓ ఎలా చేయాలి, అలాగే మనం ఎంత టైటిల్ పెట్టాలి, దానికి ఎంత డిస్క్రిప్షన్ రాయాలి అనేది నేను పూర్తి టాపిక్ మీకు దాంట్లో అక్కడ మీకు చెప్పాను. ముందు ఆ వీడియో చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం దాంట్లో ఉన్నది తీసుకుని వచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇక్కడ 5 కాదు 10 పెడదాం, టాప్ 10లో మన వీడియో రావాలి కాబట్టి. ఇక్కడ గో క్లిక్ చేస్తున్నాను. నెట్ ఖచ్చితంగా ఆన్ చేసి ఉంచండి. ఓకే, మన కాంపిటేటర్స్ మొత్తం వచ్చేసారు. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే టాపిక్ మీద చెప్పాను. ఇక్కడ మీరు ర్యాంకింగ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ వ్యూస్, కామెంట్స్, డిస్లైక్స్, లైక్స్, పబ్లిష్డ్ అని ఉంది. ఇక్కడ ర్యాంకింగ్ అని పెట్టుకోండి. తర్వాత మీరు ఫస్ట్ వీడియో ఖచ్చితంగా ర్యాంక్ చేయలేరు, ఎందుకంటే ఫస్ట్ వీడియో 100% ఎస్సీఓ అయిపోయింది. అందుకనే మీరు ఫస్ట్ వీడియో ఖచ్చితంగా చేయలేరు. ఇప్పుడు సెకండ్ కూడా కష్టం. ఇక్కడ టాప్ 10లో 10th వీడియో మనకి కొద్దిగా ఉంది, 37% మనకి ఎస్సీఓ చేశారు వాళ్ళు. మనం ఖచ్చితంగా 50 చేసినా కానీ మనకి టాప్ 10లో ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అనలైజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను నేను. ఇది ఎస్సీఓ, అసలు ఎస్సీఓకి ఎంత ర్యాంక్ ఉండాలి అంటే మన టైటిల్కి ఎంత ర్యాంక్ ఉంది, అలాగే డిస్క్రిప్షన్కి ఎంత ర్యాంక్ ఉంది, ట్యాగ్స్కి ఎంత ర్యాంక్ ఉంది అనేది ఈ సాఫ్ట్వేర్ మనకి చూపిస్తుంది. చాలా యూట్యూబర్స్ ఇదే వాడుతున్నారు. ఓకే, టైటిల్ ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ గెట్ మై స్కోర్ని క్లిక్ చేద్దాం. గెట్ మై స్కోర్ క్లిక్ చేసిన తర్వాత 41 వచ్చింది. మనకి 40 వస్తే చాలు, 40 దాటితే మనకి ఇంకా బెస్ట్, ఎక్సలెంట్గా ఉందని టైటిల్ అర్థం. మనకి 40 వస్తే గుడ్, గ్రేట్, అదే మనకి 40 ప్లస్ వస్తే మనకి ఎక్సలెంట్గా ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇదే టైటిల్ని మనం డిస్క్రిప్షన్లో ట్యాగ్స్లో ఖచ్చితంగా పేస్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు టైటిల్ ఇచ్చేసాం, ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. ఓకే, ఇదంతా డిస్క్రిప్షన్ నేను తయారు చేసింది. ఇవన్నీ ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇప్పుడు గెట్ మై స్కోర్ 52 చూడండి. ఇప్పుడు ట్యాగ్స్ ఇస్తాను. ఓకే, ఇక్కడ ట్యాగ్స్ ఇచ్చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత గెట్ మై స్కోర్ ఇక్కడ 58 ఉంది, చాలా దరిద్రంగా ఉంది ఇది. ఇప్పుడు దీన్ని నేను 90 అబౌ తీసుకుని వస్తాను, అది మీరు కూడా
చూడండి, లైవ్లోనే నేను కూడా వీడియోని ఎక్కడ ఎడిట్ చేయట్లేదు, స్కిప్ చేయట్లేదు. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలాగే చూస్తుండండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇదే టైటిల్ని కంట్రోల్ ఏ క్లిక్ చేసి కాపీ చేసుకున్నా. చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఎంటర్ క్లిక్ చేస్తే స్పేస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేశాను టైటిల్ని, ఇది పేస్ట్ చేశా చూడండి, ఒకటే టైటిలు పేస్ట్ చేసి గెట్ మై స్కోర్ క్లిక్ చేస్తున్నా, చూస్తూనే ఉండండి. 75 58 ఎక్కడ, 75 ఎక్కడ. సరే మళ్ళీ మీకు చూపిస్తున్నాను, టైటిల్ తీసేసా, గెట్ మై స్కోర్ 58. మళ్ళీ టైటిల్ని పెడుతున్నా, గెట్ మై స్కోర్ 75. ఇప్పుడు నేను ఇక్కడ కూడా నేను పెడతాను. ఓకే, ట్యాగ్స్లో కూడా నేను టైటిల్ని పేస్ట్ చేశాను. ఇప్పుడు గెట్ మై స్కోర్ చూస్తున్నారు కదా, 90 అబోవ్ వస్తే 100% అయిపోయినట్టే ఎస్ఈఓ. 90 అబోవ్ వస్తే ఖచ్చితంగా టాప్ 10లో ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను ట్యాగ్స్లో ఇది తీసేస్తాను, ఇది కాదు టైటిల్ తీసేస్తాను. వెయిట్, ఓకే టైటిల్ తీసేసాను, గెట్ మై స్కోర్ 75. ఇక్కడ నేను టైటిల్ పేస్ట్ చేసా, 94. మనకి ఇంకా వ్యూవర్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోమని అడగాలంట. ఇక్కడ మనం దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఇచ్చేసాం 94. ఇప్పుడు మనం ఇక్కడి నుంచే మనం అప్లోడ్ చేసేయచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు హై కాంపిటీషన్ ట్యాక్స్ అని ఉంది కదా, దీన్ని మొత్తాన్ని మీరు వేసేయచ్చు. నేను ఇవన్నీ ఆల్రెడీ నేను ఇక్కడ వేసినవే, ఏం లేదు. దీని మీద ఇలా క్లిక్ చేస్తే అదే కాపీ అయ్యి ట్యాక్స్ దాంట్లోకి వెళ్ళి పడుతుంది. ఇక్కడ మనకి 94% వచ్చింది, అద్భుతంగా ఎస్ఈఓ అయినట్టే. ఇప్పుడు ఇదే టైటిల్ని మనం యూట్యూబ్లో వాడాలి, ఇదే డిస్క్రిప్షన్ని వాడాలి, ఇవే ట్యాగ్స్ని మనం యూట్యూబ్లో వాడాలి. అలా వాడితే ఖచ్చితంగా ఎస్ఈఓ అయిపోయినట్టేనా? ఆన్లైన్ ఎస్ఈఓ అయిపోతుంది, ఆఫ్లైన్ ఎస్ఈఓ మాత్రం అవ్వదు. మనం ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఎస్ఈఓ రెండు పద్ధతులు, ఫస్ట్ది వచ్చేసి ఆఫ్లైన్ ఎస్ఈఓ. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఎస్ఈఓ నేర్చుకుందాం, తర్వాత నేను యూట్యూబ్లో వీడియో మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి టాపిక్స్ మీకు నేను అందిస్తాను. ఇప్పుడు మనం ఇదే టైటిల్ని మనం ఎక్కడ, ఇప్పుడు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసాం, ట్యాగ్స్లో పేస్ట్ చేసాం. ఇప్పుడు ఒకసారి ట్యాగ్స్ని చూడండి. ఓకే, ఇదంతా వేస్ట్. వేస్ట్గా ఉన్నది తీసేసి మొత్తం సెర్చ్ చేసుకోండి ఇవంతా. ఓకే, అయిన తర్వాత దీన్ని మొత్తం కంట్రోల్ ఏ క్లిక్ చేసి అలాగే మళ్ళీ కంట్రోల్ సి కాపీ అయింది. అయిన తర్వాత దీంట్లోకి వచ్చి నేను ఒకసారి మళ్ళీ మోడిఫై చేస్తున్నాను దీన్ని. ఓకే, ఈ స్పేసెస్ మొత్తం తీసేస్తున్నాయి, అది కరెక్ట్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇప్పుడు కరెక్ట్ అయిపోయింది. దీన్ని మొత్తాన్ని మళ్ళీ కాపీ చేసుకున్నా. ఇప్పుడు నా వీడియో దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నా వీడియో ఇవి, ఇది థంబ్నెయిల్, ఇదేమో వీడియో. దీనికి రెండు టైటిల్స్ ఒకేలా ఉండాలి, గుర్తుంచుకోండి ముందు. ఇది థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది, ఇదేమో యూట్యూబ్ ఎస్ఈఓ అని ఉంది. ఇది ప్రీవియస్ వీడియో, నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. మీకు ఆఫ్లైన్ ఎస్ఈఓ ఎలా చేయాలో చూపించాలని చెప్పి ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే నేను ఇది సెకండ్ పార్ట్, ఇప్పుడు మీరు చూస్తుంది ఈ సెకండ్ పార్ట్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. దీన్ని ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఎస్ఈఓ నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ టైటిల్ మళ్ళీ ఇదే ఓపెన్ చేసి టైటిల్ని కాపీ చేసుకోండి, మొత్తం కంట్రోల్ ఏ మళ్ళీ కంట్రోల్ సి టైటిల్ ఇచ్చేసేయండి. రెండింటికి ఒకే టైటిల్ ఉండాలి, గుర్తుంచుకోండి. ఓకే, టైటిల్ ఇచ్చాం.
పేస్ట్. ఓకే, ఇప్పుడు ఒకే టైటిల్ వచ్చేసింది రెండింటికి. ఇప్పుడు మనం ట్యాగ్స్ ఇందాక కాపీ చేసుకున్నవి మళ్ళీ కాపీ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ట్యాగ్స్ మొత్తాన్ని ఫస్ట్ వీడియో ఉంది, వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, మనకి డీటెయిల్స్లోకి వెళ్ళండి, ఇక్కడ వాల్యూ టైటిల్ దగ్గర మొత్తం ట్యాగ్స్ పేస్ట్ చేసేయండి. అలాగే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ట్యాగ్స్ పేస్ట్ చేసేయండి. ఓకే, కంట్రోల్ వి. ఓకే, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మీరు పేస్ట్ చేసేయచ్చు ట్యాగ్స్ని. పేస్ట్. ఓకే, అవట్లా టైటిల్ దగ్గర టైటిలే ఇవ్వాలని ఏమీ లేదు, ఎంత అయినా తీసుకుంటుంది కాబట్టి మనం ఎక్కడ ఖాళీ ఉంటే ఖచ్చితంగా అక్కడ పేస్ట్ చేసేస్తూ ఉంటే ఇదే ఆఫ్లైన్ ఎస్ఈఓ. దీన్ని అనేది దీన్ని ఆఫ్లైన్ ఎస్ఈఓ అంటారు. మీరు ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి, లేకపోతే ఆఫ్లైన్ ఎస్ఈఓ ఖచ్చితంగా అవ్వదు. ఇది పాతకాలం పద్ధతి ఇదంతా, కానీ ఇప్పుడు ఇది వర్కింగ్ ట్రిక్కే. మీరు దాంట్లో ఏం భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకే, ఇక్కడ మొత్తం వేసేసిన తర్వాత మనం మళ్ళీ రీచెక్ చేసుకుందాం. రీచెక్ చేసుకుని చూసారు ఇందాక ఇక్కడ వేయలేదు, అందుకని ఒకసారి రీచెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వెంటనే అప్లోడ్ చేసేయండి. ఓకే, ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ అప్లై అయిపోతాయి. తర్వాత ఇక్కడ ఓకేని క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి అయిపోయింది. అలాగే మనం దీనికి కూడా థంబ్నెయిల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, డీటెయిల్స్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇక్కడ మొత్తం యాజ్ ఇట్ ఈస్ పెద్దగా వీటికైతే ఇవ్వక్కర్లేదు మనం. ఓకే, ఏమి ఖాళీ లేవు. ఓకే, ఖాళీలు ఏమి లేవు. మనం టైటిల్ వరకు ఇస్తే సరిపోయింది. ఇక్కడ దీనికి వీడియోకి చాలా ఇవ్వాలి, అలాగే మనం థంబ్నెయిల్కి అంత ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇదంతా ఆఫ్లైన్ ఎస్ఈఓ, దీన్ని మొత్తం ఆఫ్లైన్ ఎస్ఈఓ అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ ఎస్ఈఓ అంటే మనం వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, ఇక్కడ కాపీ చేసుకున్నవి మొత్తం ఈ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, దానికి థంబ్నెయిల్ ఎలా సెట్ చేయాలి, అలాగే మనకి కార్డ్స్ ఎలా ఇవ్వాలి, ఎండ్ స్క్రీన్స్ ఎలా ఇవ్వాలి, మొత్తం నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా నేను వీడియో అప్లోడ్ చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేసేయండి. కానీ ఒకటి ఎందుకు డిస్లైక్ చేశారు అంటే వీడియోలో మీకు ఏం నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు వీడియో ఎందుకు నచ్చలేదో నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా దాన్ని ఎందుకు నచ్చలేదో మీరు నాకు చెప్తే దాన్ని నేను ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ మారుతి సైనింగ్ ఆఫ్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.